నమస్కారం నా పేరు ఏక్నాథ్ మీరు చూస్తున్నారు ఏక్నాథ్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది వివో నెక్స్ మొబైల్ దీన్ని నేను అమెజాన్లో ఆర్డర్ అయితే చేశాను సో దీని కాస్ట్ వచ్చేసి 24,000 అయితే ఉంది నాకైతే ఇప్పుడు కార్డ్ ద్వారా 1500 అయితే తగ్గి 22,500కి అయితే వచ్చింది సో దీన్ని మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్ సో అంతకన్నా ముందు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కింద అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇక లేట్ ఎందుకు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్ కవర్ ఓపెన్ చేయగానే ఇక్కడైతే బిల్ అయితే వాడు కనిపి బిల్ అయితే ఉంది ఇక్కడ సో బిల్ అయితే నాకు లోపల చేస్తాను ఓకే బాక్స్ అయితే ఉంది సో బాక్స్ అయితే ఇక్కడ ఉంది బాక్స్లో చూస్తే ఇక్కడ వివో రష్యా 2018 అని ఉంది నెక్స్ అని సో ఇది గోల్డ్ కలర్లో డిజైన్ అయితే బాగుంది ఇక్కడ ఫింగర్ ప్రింట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మేబీ ఇక్కడ ఉంటుంది సో ఐ థింక్ అందుకని ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వేసారు అనుకుంటా సో ఒక బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే స్పెసిఫికేషన్ అయితే కనపడుతున్నాయి సో మనం దీని బాక్స్లో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో కేసెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం సో సో బాక్స్ ఓపెన్ చేసేసాను సో ఇక్కడ చూస్తే మొబైల్ అయితే కనిపిస్తుంది మొబైల్ అయితే ఇక్కడైతే ఉంది సో దీని మొబైల్ని అయితే నేను అలాగే ఉంచేస్తున్నా ఫస్ట్ కేసెస్ అయితే చూద్దాం మొబైల్ని కేసెస్ చూసిన తర్వాత చూద్దాం సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే ఇలాగైతే డిజైన్ అయితే కనపడుతుంది సో ఇక్కడ వచ్చేసి సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది అండ్ వారంటీ కార్డు ప్లస్ యూజర్ గైడ్ అయితే ఇక్కడే ఉంది వారంటీ కార్డ్ అండ్ యూజర్ గైడ్ ఇవి ఇక్కడే ఉన్నాయి సో మూడు కలిపేసి సో ఇక్కడ కేసెస్ అయితే ప్రొవైడ్ చేశారు కేసెస్ కూడా ఉంది సో కేసెస్ వచ్చేసి చూడొచ్చు మీరు కేసెస్ కూడా ఉంది ఇక్కడ సో కేసెస్ అయితే చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ కానీ బాగా చాలా బాగుంది సో కేసెస్ అయితే ఓకే ఇది పక్కన పెట్టేస్తున్నా ఓకే ఇక్కడ వచ్చేసి యూఎస్బి టైప్ సి పోర్ట్ అయితే కనపడుతుంది ఇక్కడ సో ఇది ఛార్జర్ కేబుల్ యూఎస్బి సి టైప్ వచ్చేసి సో ఇక్కడ అయితే ఛార్జర్ అయితే ఉంది ఛార్జరు వచ్చేసి ఫాస్ట్ ఛార్జరే ఇది అయితే ప్రొవైడ్ ఉన్నాయి ఇక్కడైతే హెడ్సెట్ అయితే ఇంత క్వాలిటీగా అయితే లేవు సో ఇది నార్మల్ క్వాలిటీగానే అనిపిస్తున్నాయి సో ఇది మామూలుగా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే సో ఇక మొబైల్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంది డిజైన్ ఏం కథ అనేసి మొబైల్ని అయితే ఓపెన్ చేస్తున్నా సో కవర్ అయితే ఉంది కవర్ అయితే నేను తీసేస్తున్నా పక్కన వేసేస్తున్నా సో ఇది మొబైల్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే సో ఫ్రంట్ వచ్చేసి వాళ్ళే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి వాళ్ళే ఒక స్క్రీన్ కవర్ అయితే ఇలాగా ప్రొవైడ్ చేశారు స్క్రీన్ కవర్ అయితే ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ చూస్తే గ్లాస్ టైప్ లాగా కనిపిస్తుంది కొంచెం రెయిన్బో లాగా కనిపిస్తుంది కలర్ అయితే కొంచెం లుక్అప్ అయితే కానీ చాలా బాగుంది అనిపిస్తుంది సో ఇది ఇంకా మొబైల్ అయితే ఆన్ చేయలేదు ఒకసారి ఆన్ చేద్దాం మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ ఫీచర్ పరంగా చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి 6.59 ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది సో సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది సో వెయిట్ వచ్చేసి ఇది కొంచెం వెయిట్ అనిపించవచ్చు ఓకే పర్లేదు బాగానే ఉంది డిజైన్ వచ్చేసి మొబైల్ అయితే సో ఇది ఓఎస్ పరంగా చూసుకుంటే ఫన్ టచ్ ఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ ఓఎస్తో వస్తుంది కాంబినేషన్ ఆఫ్ ఇది వివో మొబైల్ కాబట్టి ఫన్ టచ్ ఓఎస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇది ఓఎస్ పరంగా చూసుకుంటే సో స్టోరేజ్ పరంగా చూసుకుంటే ఈ మొబైల్ 8GB ర్యామ్ అండ్ 128GB రోమ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే సో కెమెరాస్ పరంగా చూసుకుంటే ఇది ఫ్రంట్లో వచ్చేసి పాపప్ కెమెరా అనమాట ఫ్రంట్ వచ్చేసి 8MP పాపప్ కెమెరా అండ్ బ్యాక్ వచ్చేసి 12MP సోనీ లెన్స్తో వస్తుంది అండ్ సో 5MP పోర్ట్రైట్ బొకే సెట్స్ కోసం బొకే సెట్స్ కోసం ఇది బ్యాటరీ పరంగా చూసుకుంటే 4000mAh బ్యాటరీ అయితే ఉంది ఛార్జింగ్ పరంగా చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది సో ఇక్కడ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి టాప్లో వచ్చేసి మా వచ్చేసి ఇక్కడ కెమెరా అది పాపప్ కెమెరాస్ గురించి ఆల్రెడీ మనం చెప్పాము సో ఇక్కడ ఒకటి 3.5mm ఆడియో జాక్ అయితే ఉంది అండ్ నాయిస్ మైక్రోఫోన్ అయితే ఉంది సో మనం డౌన్లో చూసుకుంటే బాటంలో చూసుకుంటే ఇక్కడ సిమ్స్ అయితే సిమ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది సిమ్ స్లాట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకటి మైక్రో ఒకటి నానో సిమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది స్టోరేజ్ పరంగా చూసుకుంటే మైక్రో ఎస్డి కార్డ్ అయితే నాట్ సపోర్టెడ్
ओके इदी ओनली 128 जीबी मात्रमे उंटुंदी सो दानि पक्कन चूसुकुंटे माइक्रोफोन अयिते उंदी सो यूएसबी टाइप सी पोर्ट अयिते उंदी सो स्पीकर अयिते उंदी राइट साइड लो चूसुकुंटे वाल्यूम अप एंड डाउन बटन अयिते उंदी सो इदी किंद वच्चेसी पवर बटन अयिते उंदी सो इदी राइट साइड चूसुकुंटे इक्कड लेफ्ट साइड चूसुकुंटे ओक स्पेशल बटन अयिते इच्चारु एआई बटन अनि वच्चेसी इदी गूगल लेंस कोसम अंड गूगल असिस्टेंट्स कोसम मनं गूगल असिस्टेंट कनेक्ट अवडानिकी मनकि इदी पनिकोस्तुंदी एआई अनेदि सो प्रासेसर परंगा चूसुकुंटे क्वालकॉम स्नैपड्रैगन 845 अयिते वस्तुंदि ऑक्टा कोर प्रासेसर सो इदी चाला बेस्ट प्रासेसर हई एंड प्रासेसर इदी गेम्स आडुकोवडानिकी चाला बागुंटुंदि सो इदी मोबाइल हीट अवडं गानी इदी ऐप्स एक्कुव वाडना गानी एक्कुव एमी लाग अयिते अवदु चाला बागुंटुंदि प्रासेसर परंगा चूसुकुंटे ఇంకా సిపియూ పరంగా చూసుకుంటే ప్రైమరీ సిపియూ వచ్చేసి 2.5 GHz స్పీడ్తో వస్తుంది ఇంకా జిపియూ పరంగా చూసుకుంటే ఆండియో 630తో వస్తుంది సో ఈ ఫోన్ అయితే సో ఇక ఈ లోపల ఏమేమైతే ఫీచర్స్ అయితే ఉన్నాయో మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అబౌట్ ఫోన్ గురించి కెమెరా ఫీచర్స్ గురించి ఇంకా ఓఎస్ గురించి ఇంకా యాప్స్ ఏ విధంగా ఉన్నాయి డిజైన్ ఎలా ఉంది సో మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఓపెన్ చేసి అయితే सो फ्रेंड्स मोबाइल ओक डिस्प्ले अयिते इला उंदि सो क्लारिटी अयिते चाला उंदि इक्कड सिस्टम अपडेट अनि वच्चेसिंदि सो मन मोबाइल ओपन चेयगाने सिस्टम अपडेट अनि वच्चेसिंदि 8.7.0.5 वर्जन इज रेडी टू इंस्टॉल सो नेनु मेबी रिमेंड लेटर अनि कोट्टेस्तुन्ना सो एंदुकंटे 1 to 5 minutes दाका पडुतुंदनि अन्नारु सो मनं सिस्टम परंगा चूद्दां फस्ट मनं डिस्प्ले अबौट गुरिंचि अयिते चूद्दां सो अबौट फोन गुरिंचि अयिते मनं चेक चेद्दां सेक्यूरिटी नो सिस्टम मेनेजमेंट इक्कड चूडंडि सिस्टम मेनेजमेंट अबौट फोन गुरिंचि अयिते चूद्दां सिस्टम मेनेजमेंट अंड अबौट फोन ఇక్కడ చూడండి ఫన్ టచ్ ఓఎస్ తో వస్తుంది మోడల్ నంబర్ వివో 1805 వివో రోమ్ ఫన్ టచ్ ఓఎస్ 10 తో వస్తుంది ఇది ఫన్ టచ్ ఓఎస్ 10 తో వస్తుంది ఆండ్రాయిడ్ వర్షన్ 10 తో వస్తుంది అంటే ప్రీవియస్ గా వచ్చేసి 8.1 ఆండ్రాయిడ్ వర్షన్ తో వచ్చేది సో ఇప్పుడు ఆల్్రెడీ అప్డేట్ అయిపోయింది కాబట్టి 10 తో వచ్చేసింది సో ప్రాసెసర్ ప్రకారం చూసుకుంటే ఇది 2.0 GHz ప్రైమరీ ప్రాసెసర్ అన్నమాట సిపియు స్పీడ్ సో స్నాప్డ్రాగన్ 845 ఆక్టా కోర్ సో ఇది ప్రాసెసర్ పరంగా చూసుకుంటే 2.0 GHz సిపియు స్పీడ్ అండ్ స్నాప్డ్రాగన్ 845 ఆక్టా కోర్ సో ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ఇక్కడే ఉంది మనం చూడొచ్చు ర్యామ్ వచ్చేసి 8 GB అయితే ఉంది ఫోన్ స్టోరేజ్ వచ్చేసి 128 GB అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి నెక్స్ట్ ఓపెన్ చేద్దాం సిపియు రియల్ టైం ఇది 8 కోర్ ప్రాసెసర్ ఇక్కడ చూడొచ్చు మీరు 8 కోర్ ప్రాసెసర్ అయితే కనిపిస్తున్నాయి ఈ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంది ఓకే సో ఫింగర్ ప్రింట్ అని చూద్దాం ఫింగర్ ప్రింట్ అయితే నేను సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డన్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయింది ఒకసారి మనం అన్లాక్ చేసేసి ఫింగర్ ప్రింట్ అయితే చూద్దాం సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ సింబల్ అయితే కనపడుతుంది ఒకసారి ప్రెస్ చేస్తున్నా ఓకే ఓపెన్ అయింది చాలా ఫాస్ట్గా అయితే ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇది హాట్ గేమ్స్ అనే ఉంది హాట్ గేమ్స్ అంట ఏవో ఇవి ఇన్స్టాల్ చేసుకోమని రికమెండ్ చేస్తుంది సో ఒకసారి మనం ఓఎస్ వచ్చేసి ఫన్ టచ్ ఓఎస్ కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏ విధంగా డిఫరెంట్ ఉంటుందో చూద్దాం సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే మనకి ఆండ్రాయిడ్కి పైనుంచి డ్రాగ్ చేస్తాం సో దీనికి పైనుంచి టాప్లో నుంచి ఉంటుంది డౌన్లో నుంచి ఉంటుంది సో ఓఎస్ అనేది సో ఇలా ఉంటుంది సో మనకి ఏదైనా కానీ మనం ఆపరేట్ చేసుకోవాలంటే టాప్లో నుంచి ఉండదు డౌన్లో నుంచి ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓఎస్ అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు ఇది యూజ్ చేసే వాళ్ళు అయితే ఇది కొంచెం డ్రాబ్యాక్ ఈ ఫోన్లో అయితే సో మిగతాదైతే డిస్ప్లే అయితే బాగానే ఉంది ఒకసారి ఏదైనా మామూలుగా నో కాపరేట్ సాంగ్ అయితే పెట్టి ప్లే చేసి చూద్దాం ఏదైనా ప్లే చేసి చూద్దాం ఎందుకంటే కాపీరైట్ మ్యూజిక్ ఉంటుంది ఈ వీడియోని ప్లే చేస్తే మనం నో కాపీరైట్ ఏం అవసరం లేదు ఓకే ఒకసారి డిస్ప్లే అయితే చూద్దాం సో నమస్కారం నా పేరు ఏక్నాథ్ మీరు చూస్తున్నారు ఏక్నాథ్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ F41 మొబైల్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ ద్వారా కొన్నాను నాకైతే 8,200 రూపాయలకి అయితే వచ్చింది ఇది స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ ఏంటంటే క్వాలిటీ అయితే బాగుంది నెక్స్ట్ ఇయర్ వచ్చేసి
సౌండ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. డిస్ప్లే అయితే డిస్ప్లే పరంగా చూసుకుంటే చాలా బెస్ట్, అంటే సౌండ్ కూడా చాలా లౌడ్ గా ఉంది, బాగుంది సౌండ్ అయితే. సో ఈ మొబైల్ ఒకటి డ్రాబ్యాక్స్ ఏంటంటే బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8MPతో వస్తుంది, బ్యాక్ కెమెరా 12MPతో వస్తుంది అండ్ 5MPతో వస్తుంది. బ్యాక్ కెమెరా ఒకసారి ఆన్ చేసి చూద్దాం, కెమెరాస్ పరంగా చూద్దాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఫోటో అయితే చూస్తున్నాను, ఆప్షన్స్ అయితే ఏమేమి ఉన్నాయి, ఏఐ ఫేస్ బ్యూటీ అనేది, ఇంకా నైట్ విజన్ ఉంది, పానోరామా ఉంది. కెమెరాస్లో చూసుకుంటే పానోరామా అంటే ఒక గ్రూప్ ఫోటోని మనం స్లైడ్ చేస్తూ అలా తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఒక పానోరామా అయితే ఎఫెక్ట్ అయితే ఉంది, ప్రొఫెషనల్ పిక్ అయితే ఉంది. బ్యాక్ కెమెరా నుండి మనం వీడియోస్ అయితే మనం 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫుల్ హెచ్డి అండ్ 720p కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా నుండి మనం వీడియోస్ అయితే ఫుల్ హెచ్డి అండ్ 720p రికార్డ్ చేసుకోవచ్చు. సో మనం ఇది ఓవరాల్గా కెమెరాస్ పరంగా అయితే నేనైతే కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెడతాను ఫ్రెండ్స్, అవి అయితే మీరు ఒకసారి శాంపుల్స్ అయితే చూడండి, వీడియోస్ అండ్ ఫొటోస్ ఇండోర్ అండ్ అవుట్డోర్. ఫ్రెండ్స్ ఇది ఫుల్ హెచ్డీలో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ అవుతుంది, మీరు చూడొచ్చు ఎలా ఏ విధంగా ఉన్నదో. క్లారిటీ అయితే బాగుంది ఫ్రంట్ కెమెరా నుంచి. ఇది ఫ్రంట్ వచ్చేసి 8MP. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కెమెరా నుండి హెచ్డీలో రికార్డ్ అవుతుంది 720p. సో ఇది చూడొచ్చు మీరు క్లారిటీ ఏ విధంగా ఉన్నది, క్లారిటీ అయితే బాగుంది. ఈవినింగ్ 6 PM నేను రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది 4K రికార్డ్ అవుతుంది బ్యాక్ కెమెరా నుంచి 12MP. సో ఇది చూడొచ్చు మీరు క్లారిటీ ఏ విధంగా ఉన్నది. అలా జస్ట్ వాక్ చేస్తున్నాను, ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ క్లారిటీ కానీ ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా నుంచి 12MP రికార్డ్ అవుతుంది ఫుల్ హెచ్డీలో 1080. సో ఇది బ్యాక్ ఇంటర్నల్ వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. ఓవరాల్గా మనం ఈ మొబైల్ యొక్క బెస్ట్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే డిస్ప్లే అయితే చాలా బాగుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845తో వస్తుంది. అండ్ వచ్చేసి స్టోరేజ్ పరంగా చూసుకుంటే 8GB 128GB ర్యామ్, ఇది స్టోరేజ్ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్. అండ్ బ్యాడ్ క్వాలిటీస్ వచ్చేసి కెమెరా పరంగా చూసుకుంటే ఇది బ్యాక్ కెమెరా వచ్చేసి 12MP 5MPతో వస్తుంది. ఇది ఇప్పుడుండే జనరేషన్లో అయితే ఇప్పుడున్న టైంలో అయితే మనకి అన్ని 48MPలు అండ్ 64MPలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఉండే టైంలో అయితే ఈ మొబైల్ అయితే వాడాల్సింది కాదు, ఇది 2 ఇయర్స్ బ్యాక్ మొబైల్. సో ఇది 2018 మోడల్ కాబట్టి ఏంటంటే ఇది దీనిలో బెస్ట్ ప్రాసెసర్ అండ్ డిస్ప్లే బాగుంది అండ్ స్టోరేజ్ పరంగా బాగుందని ఒకసారి రివ్యూ చేద్దామని నేనైతే ఆర్డర్ అయితే చేశాను. సో ఈ మొబైల్ నాకైతే ఈ మొబైల్ అన్సాటిస్ఫైడ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఫంటచ్ వాయిస్తో వస్తుంది, ఇది యూజర్కి అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఆపరేట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆండ్రాయిడ్లో చూసుకుంటే మనకి టాప్ ఎండ్లో నుంచి వస్తుంది, ఇది అయితే ఉల్టాగా ఉంటుంది, డౌన్ నుంచి వస్తుంది ఆపరేటింగ్ అంతా. సో ఇది కొంచెం అన్కంఫర్టబుల్ ఫర్ యూజర్ ఆపరేటింగ్. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అయితే అలాగే ఈ మొబైల్ అయితే తీసుకోవద్దని సజెషన్ చేస్తాను, ఎందుకంటే ఇదే కాస్ట్లో ఒక 2000 ఎక్కువైనా పర్లేదు, 2000-3000 ఎక్కువైనా పర్లేదు వన్ ప్లస్ నార్డ్ మొబైల్ అయితే ఉంది, దానికైతే ప్రిఫర్ చేస్తాను, అదైతే చాలా క్వాలిటీగానే ఉంటుంది. ఇంకా శాంసంగ్లో చూసుకుంటే సేమ్ క్వాలిటీస్లో, సో A50 Samsung A51 A70, సో M50 ఈ మొబైల్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే తీసుకోండి, ఈ మొబైల్ అయితే తీసుకోవద్దు. ఇది ఓవరాల్గా మొబైల్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. జై హింద్.